Because I just wanna go, go, go to the deep end. I just wanna go. Hello, guys. So. ప్రజెంట్ ఒమిక్రాన్ వేరియంట్ సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఆ వేరియంట్ అనేది ఇండియాలోకి వచ్చిందా లేదా అండ్ దాంతోపాటు ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ పైన కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఏం జరగబోతుంది గవర్నమెంట్ ఒక విషయం అనేది చెప్తుంది అది ఏంటి సో ఎలా జరగబోతుంది అనేది పూర్తి క్లారిటీగా మనం తెలుసుకుందాం అండ్ స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ అవుతాయా అవవా ఇలాంటి విషయాలు కూడా అడుగుతున్నారు దానిపైన కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ చేయాలని ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావాలని ఉద్దేశం మీద అయితే చేసింది కాదు కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని చేస్తుంది సో ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ఫుల్ అయినట్టు అనిపిస్తే మాత్రం లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకేమాత్రం మాత్రం చేయకుండా మనం న్యూస్ తెలుసుకుందాం విత్ ప్రూఫ్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఒకే స్కూల్లో మరో పంతొమ్మిది మందికి కరోనా అంటే ఇంతకు ముందే వచ్చింది బట్ మళ్ళీ పంతొమ్మిది మందికి కరోనా అనేది వచ్చింది గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతుంది సంగారెడ్డి జిల్లా పట్టణచేరు మండట్రా అక్కడైతే ఈ యొక్క పంతొమ్మిది మందికి మళ్ళీ కోవిడ్ అనేది రావడం జరిగింది ముందు మూడు రోజుల్లో అయితే నలభై ఆరు మందికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ పంతొమ్మిది మంది కంటే టీఎస్ లో నాలుగైదు దగ్గరలో ఇలా కేసులు అనేవి వచ్చాయి టోటల్ కేసులు నూట యాభై ఎన్నో వచ్చాయంట నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ చాలా ఎక్కువ కేసులు అనేవి రావడం జరిగింది స్కూల్స్ అండ్ కాలేజ్ లో మాత్రమే ఏపీలో స్కూల్స్ అండ్ కాలేజ్ లో కేసులు వస్తున్నాయా అసలు ఏంటి అన్న అప్డేట్ కూడా మనకి రాకుండా చేస్తుంది గవర్నమెంట్ తెలంగాణలో అయితే టెస్ట్లు అనేవి చేస్తున్నారు అందుకనే కోవిడ్ కేసెస్ అనేవి బయటపడుతున్నాయి సో మన ఏపీలో అసలు ఈ టెస్ట్లు అనేవి అంతగా చెయ్యట్లేదు అండ్ మొన్న ఒమిక్రాన్ వేరియంట్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎలా ఉండాలి ఎలా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఎప్పుడు కోవిడ్ వస్తే ఎలా క్లోజ్ చేయాలి ఎగ్జామ్స్ సంగతి ఏంటి అన్నీ కూడా చర్చించుకుంట ఇంతవరకు మన ఏపీ గవర్నమెంట్ ఆ ఒమైక్రాన్ వేరియంట్ పైన అస్సలు ఏమి మాట్లాడలేదు ఏమి ఇంకా డిస్కషన్ చేయలేదు సో ఏం చేద్దాం ప్లాన్ చేస్తున్నా కానీ చేయట్లేదు ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోవట్లేదు ఇలా స్కూల్ వెళ్ళండి ఇలా చెయ్యండి అని కూడా అస్సలు మనకి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వట్లేదు ఏపీ గవర్నమెంట్ గురించి మనకి ఇదంతా తెలుసు కాబట్టి పక్కన పెడదాం సో ఇదంతా పక్కన పెడితే మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఒమిక్రాన్ అనేది ఇండియాలోకి అసలు ఎంటర్ అయ్యిందా లేదా అన్నది మెయిన్ టాపిక్ అయితే నిన్నటి వరకు మొన్నటి వరకు ఏవైతే శాంపుల్స్ తీసుకున్నారో వాటిని టెస్ట్కి మాత్రమే పంపించారు సో నిన్న మనకి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ ఇండియాలోకి కోవిడ్ అనేది ఎంటర్ అయ్యింది సో మీకు దానికి నమ్మడానికి ప్రూఫ్స్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇదొక న్యూస్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే కావాలంటే న్యూస్ అనేది పాస్ చేసుకుని చదువుకోండి తెలంగాణలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ అనేది వచ్చింది అనే ఒక టాక్ అనేది వస్తుంది బట్ ఇందాక గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సో రాలేదు అన్నట్టుగా మాట్లాడారు సో అయితే అంత క్లారిటీ అనేది లేదు న్యూస్ ఛానల్స్లో అయితే కేసు వచ్చింది అని అయితే చెప్తున్నారు సో వచ్చింది లేని అనేది మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ అయితే కాదు బట్ ఇండియా వైడ్ మాత్రం పక్కగా కర్ణాటకలో వచ్చింది అయితే ఇప్పుడు మన టాపిక్ లో వద్దాం ఈ వేరియంట్ వల్ల స్కూల్స్ కాలేజ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందా ఈ వేరియంట్ మన స్టడీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది ఎగ్జామ్స్ మీద ఎలా ఎఫెక్ట్ అయిపోతుంది అనేది మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగింది దానిపైన మనం మాట్లాడదాం ఇది ఇప్పటికే సిబిఎస్ఈ బోర్డ్ అనేది స్కూల్స్ కాలేజెస్ ని క్లోజ్ చేసింది చాలా రాష్ట్రాల్లో ఇంతకు ముందు కొన్ని రాష్ట్రాలు క్లోజ్ చేసింది వన్స్ ఒమిక్రాన్ వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు క్లోజ్ చేసింది అండ్ ఒమిక్రాన్ వచ్చిన కర్ణాటకలో కూడా క్లోజ్ చేశారు ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకు కూడా నడుస్తున్నాయి అండ్ ఇప్పటి వరకు ఏదైతే దేశాల్లో విస్తరిస్తుందో ఆ దేశాల్లో ప్రతి దేశం కూడా లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది అండ్ సైంటిస్ట్ చెప్తుంది ఏంటి అంటే ఆల్రెడీ ఇండియాలోకి ఒమైక్రాన్ ఎంటర్ అయ్యింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఒమైక్రాన్ అనేది ప్రభావం చూపిస్తుంది కాబట్టి డిసెంబర్ లాస్ట్లో అయితే ఈ ఒమైక్రాన్ అనేది చాలా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏవైతే తెలంగాణ స్కూల్స్లో కాలేజెస్లో కేసెస్ వచ్చాయో అవి నార్మల్ కోవిడ్ కేసెసే ఈ ఒమైక్రాన్ ఏమి కాదు అయితే ఇప్పటికే తెలంగాణలో చాలా మంది స్టూడెంట్స్కి కోవిడ్ వచ్చింది కాబట్టి ఏపీలో కూడా టెస్ట్లు అనేవి చేసే అవకాశం ఉంది సో ఈ త్వరలోనే ఎన్నాళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉండే అవకాశం అనేది కనిపించట్లేదు చాలా రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ క్లోజ్ చేశారు ఈ యొక్క ఈ వేరియంట్ అనేది మరి కొంచెం డేంజరస్గా మారే అవకాశం అనేది ఉంది అయితే ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి మాత్రం ఈ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో అది పీక్ స్టేజ్కి అయితే ఉంటుంది అని అయితే శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు సో ఏం జరుగుతుందో చూడాలి బట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ అవ్వాలి ఆన్లైన్ క్లాసులే రావాలి ఎందుకంటే చాలామంది కోవిడ్ వచ్చింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇదే కోరుకుంటున్నారు అయితే ఆ విషయం అనేది మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలా ఛానల్స్ లో నేను చూస్తుంది ఏంటి అంటే కోవిడ్ పెరగడం వల్ల మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ క్లోజ్ అవుతున్నాయి అండ్ ఇదే హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు సో అలాంటివేవి అంతగా మీరు నమ్మవసరం లేదు సో ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే తప్పకుండా నేను వీడియో చేస్తానంటే నేనేమి వాళ్ళని నమ్మొద్దు అన్నీ నమ్మండి అని చెప్పట్లేదు అయితే ఇప్పట్లో అంటే ఒక ట్వంటీ థర్టీ డేస్ వరకు అయితే స్కూల్స్ ప్రస్తుతానికి ఇంత త్వరగా క్లోజ్ చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అంత పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం లేదు కొంచెం ఈ కేసెస్ ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి చూసుకొని క్లోజ్ చేస్తారు అయితే క్లోజ్ చేయడం మాత్రం పక్కా నేను అనుకుంటున్నాను అండ్ నా దగ్గర ఉన్న న్యూస్ ప్రకారం అయితే క్లోజ్ చేస్తారు బట్ ఇప్పటి నుంచి అయితే చెయ్యరు ఎందుకంటే వాళ్ళు లాస్ట్ వరకు ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయితే ఎలా మార్క్స్ వేయాలి ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడే అవన్నీ కండక్ట్ చేసి క్లోజ్ చేస్తారు కాబట్టి మీరు తొందర పడిన అవసరం లేదు క్లోజ్ అనే ఒక న్యూస్ అయితే ప్రస్తుతానికి నమ్మకండి ఏదైనా అప్డేట్ ఉంటే నేను డైలీ వీడియో చెప్తాను గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అలా ఇలా చెప్తున్నారు గవర్నమెంట్ అయితే ఇంతవరకు ఏపీ గవర్నమెంట్ అయితే మెయిన్ గా దానిపైన ఎటువంటి అప్డేట్ అనేది చెప్పలేదు అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎలా ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలని మాత్రమే చెప్పింది కానీ ఈ స్కూల్స్ క్లోజ్ పైన ఏమీ చెప్పలేదు సో ఇలా స్కూల్స్ అనే ఉన్నంత కాలమే మీరు ఎంతైనా చదువుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకో డౌట్ ఏంటి అంటే ఒకవేళ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే మార్క్స్ ఎలా వేస్తారని అంటున్నారు ఆల్రెడీ ఆ ప్లాన్ అనేది గవర్నమెంట్ చేసింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా చేసింది ఆల్రెడీ మీకు హాఫ్ ఇయర్లో ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి కొంతమందికి కొంతమంది జరిగాయి సో వాటి ఆధారంగా అయితే వేస్తారు మార్క్స్ దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇఫ్ ఇన్ కేస్ చెప్తే ఒకవేళ క్యాన్సిల్ అయితే అవుతాయని అయితే నేనేం చెప్పట్లేదు ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే మీరు క్యాన్సిల్ అవుతాయి క్లోజ్ అవుతాయి అనే ఒక ఉద్దేశం మీద అయితే ఉండకండి మీరు ఎప్పట్లాగే వెళ్ళండి రండి అంత కామన్గా జరిగితే సో అది కూడా దాని ప్రయత్నం చేస్తుంది అదంతా జరుగుతుంది మీరు ఒక్కసారి మీరు అవ్వాలి క్లోజ్ అవ్వాలి ఎగ్జామ్స్ క్యాన్సల్ అవ్వాలనేది మీరు అనుకోకండి సో ఇండియాలో అయితే తప్పకుండా ఈ వేరియంట్ అనేది ఎంటర్ అయింది ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు సో ఇది మ్యాక్సిమం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ప్రికాషన్స్ అనేది తీసుకోండి ఆల్రెడీ ఇది వ్యాపిస్తున్నట్టయితే చెప్తున్నారు దీనిపైనే కొన్ని సర్వేలు కూడా జరుగుతున్నాయి అదంతా మీరు మీకు తెలియకపోవచ్చు బట్ మీ అందరు కూడా ఒక స్కూల్ ఒక కాలేజీకి వాళ్ళు కాబట్టి అందరూ కూడా ప్రికాషన్స్ అనేవి పాటించండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి స్కూల్స్ అండ్ కాలేజెస్ అనేవి క్లోజ్ అవ్వాలా ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్స్ అనేవి జరగాల లేదా ఎగ్జామ్స్ టైంలో ఈ యొక్క వేరియంట్తో పాటుగా థర్డ్ వేవ్ కూడా తోడే అవకాశం ఉంది ఈ రెండు అయితే మామూలు విలువ అనేది జరిగే అవకాశం లేదు మన ఇండియాకి కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వాలా యాజ్ ఏ స్టూడెంట్గా మీ ఒపీనియన్ ఏంటి ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ అవ్వాలా వద్దా స్కూల్స్ అండ్ కాలేజెస్ క్యాన్సిల్ సారీ క్లోజ్ అవ్వాలా వద్దా అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దిస్ఈ